అడవిలోనే ప్రయాణం ఎలా కొనసాగింది? ఆయనతో ప్రేమ ఎలా స్టార్ట్ అయింది? కరీంనగర్లో దిగావు సార్? వరంగల్ నుండి కరీంనగర్లో దిగాము, వీళ్ళనే కాంటాక్ట్ అయ్యాము సార్. వీళ్ళే ఉన్నారు అప్పుడు. ఈ ఏరియాకి వచ్చిన తర్వాత అంటే అక్కడికి మీకు బాగా డిప్రెషన్ సార్. అక్కడికి ఇక్కడికి డిఫరెంట్ బాగుంది, వరంగల్కి కరీంనగర్కి. అక్కడనేమో అంటే మాట్లాడేది ఏంటి అంటే అక్కడ బాగా రోజులు లేను సార్. నేను అక్కడ వాస్తవం చెప్పాలంటే వెళ్ళడం రావడం ఒక 15 డేస్ నెల రోజులు అట్లా ఉండి, నేను ఏంటంటే గ్రామాలలో ఎక్కువ మీటింగ్ పెట్టేదాన్ని కాబట్టి నా నుంచి రిక్రూట్మెంట్ ఎక్కువ పెరిగేది సార్. మీటింగ్స్ అవి పెడతాం కదా, పాటల ఆకర్షణ కానీ నేను పాటలు పాడేదాన్ని. మా టీం వాళ్ళు మాట్లాడి మనం అంటే నీ పాటల ప్రభావంతో ఎక్కువ మంది పాటలకు వచ్చారు, పాటలకు అట్లా వచ్చేవాళ్ళు అన్నట్టు. అంటే కరీంనగర్ నుంచి వరంగల్ వచ్చావు కదా, వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చావు, వచ్చిన తర్వాత కరీంనగర్ ఆ పరిసర ప్రాంతాల మీద జరుగుతున్న సమస్య మీద పాటలు పాడావా? లేదు, ప్రభాకర్ అన్న పాటలనే అంటే చనిపోయిన వాళ్ళ మీద ఉంటాయి. ఒక మంచి చనిపోయిన వాళ్ళ పాట పాడు. చనిపోయిన వాళ్ళ మీద ఉంటాయి, ఏంటి మహిళల మీద ఉంటాయి. మహిళల మీద పాడావు కదమ్మా, చనిపోయిన వాళ్ళ పాడో పాట అన్నేంటి అలాంటిది సార్. ఇప్పుడు 21 సంవత్సరం అయింది కాబట్టి మళ్ళీ మా ఇంట్లో పిల్లలు ఏంటంటే ఆ మమ్మీ ఆపు, ఇక డాడీ ఆపు, అక్కడికే క్లోజ్ చేయి, ఇక మళ్ళీ పాడకు. నీకు బాగా గుర్తున్న పాట పాడుకోండి సార్. ఆమె పాట మీకు బాగా నచ్చిన పాట చెప్పండి. నాకు అంటే నాకేమైందంటే నేను ప్రతి పాట నేర్చుకొని పాడాలని అంటే చదువుకోలేదు కాదు, ఈవిడ పాట మీకు మనసు కత్తుకుందా. ఈమె నోటికి అయితే నరకటిపల్లి అనేటువంటి ఒక నల్గొండ జిల్లాకు సంబంధించి పాడుతుండే అమరవీరుంది. తర్వాత ఈ కొయ్యూరి ఎన్కౌంటర్కి సంబంధించిన వాళ్ళది పాడుతుండే. ఇంతకుముందు పాడిందే సార్, మీ అమ్మ పాలిస్తూ అంటే ఆయన మీదనే పాడి, ప్రభాకర్ ప్రభాకర్ మీద పాడింది అది. నెలగుకి పొదువుడు సేరో నా కొడుక, నువ్వు వస్తానన్న తోవలో ఎదిరి చూస్తున్నారవన్నా, నువ్వు వస్తానే సమావేశమాని నా కొడుక, వాళ్ళు ఏ జెండా పెట్టుకొని ఎదిరి చూస్తున్నారు రవ్వన్నా. సరే, పార్టీలో మీకు ఎప్పుడు ఎదురయ్యారైనా ఈయన పెళ్లి చేసుకుందాం అని మీరు అనుకున్నారా, అది ఆయన చెప్పారా మీరు చేసుకుందాం? మీ ఇద్దరు పెళ్ళికి పార్టీ అనుమతి ఇచ్చింది? పార్టీలో పెళ్ళి అంటే అది చెప్పాలా? చెప్పాలి, చెప్పమ్మా నావే చెప్పు. మీ ఇద్దరు అనుకున్నారా అంటే అనుకోవడం అంటే అనుకున్నాం సార్. ఫస్ట్ సార్కి పెళ్ళి అయింది సార్, అంటే అందులోనే పెళ్ళి అయింది. ఆ అక్క ఏంది అని అంటే మధ్యమల్ల ఎన్కౌంటర్ జరిగింది సార్, అది ఘోరమైన సిచ్యువేషన్ సార్, పెద్ద ఎన్కౌంటరు. అది డే అంతానే మేము వెళ్ళడానికి అక్కడికి గింత గింత రాళ్ళు ఉంటాయి సార్, నడు దాని మీద అడిగేస్తేనే అక్కడ వెళ్ళిపోతాం సార్ జారి పడడానికి. అది పెద్ద ఎన్కౌంటరు, అది డే అంతానే మేము నడవలేకపోయాము. అంటే ఆ ఎన్కౌంటర్ మీరు లోపల ఉన్నారా అప్పుడు? లోపలనే ఉన్నారు. మీరు ఎక్కడున్నారు అప్పుడు? లోపలనే ఉన్నాం. అసలు ఆ ఎన్కౌంటర్ గురించి చెప్పండి. అది 2000 మధుర భార్య అక్క. ఏం పేరు అక్క పేరు? ఆమె పేరు రజిత, బండి సంధ్య అని చెప్పి రజిత. ఇక్కడ వంగర దగ్గర వంగర ఆమ్లెట్ ఉండే అప్పుడు రంగాయపల్లి అని అవి లేదు. ఎలా జరిగింది అని ఎన్కౌంటర్? అంటే ఆవిడకి మీరు ముందు పెళ్లి చేసుకుంటా అని చెప్పారు, పెళ్లి చేసుకున్నారు? ఆమె అక్కడ నుంచి వచ్చింది. అప్పటికి 2000 సంవత్సరం మార్చిలో పెళ్ళి అయింది. 2000 సంవత్సరంలోనే సెప్టెంబర్ 24 ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. ఎక్కడ? ఈ మధ్యమల్ల సిరిసిల్ల ఎల్లారెడ్డిపేట మండలం. ఒకసారి చెప్పండి, మీ ఇద్దరు కలిసి ఉన్నారు అప్పుడు బయట? మేము క్యాంప్లో ఉన్నాం. అక్కడ ఏంటంటే డిస్టిక్ ఈ వెస్ట్ డివిజన్కి సంబంధించిన మొదటి కాన్ఫరెన్స్ జరుగుతుంది, జిల్లా కాన్ఫరెన్స్. 5 సంవత్సరాలకు ఒకసారి కాన్ఫరెన్స్ జరుగుతుంది. మధ్యలో అవసరం అయితే ప్లీనర్ జరుపుతారు. అవును. ఒక 2 సంవత్సరాల తర్వాత ఏమన్నా అవి దానికి సంబంధించి ఆ కాన్ఫరెన్స్ సందర్భంగా మేము అక్కడ ఉన్నాం అన్నట్టు ఉంటే నైట్ ఆ ముందు రోజు ఏమైందంటే నేనేమి ఏంటంటే కొంచెం పార్టీలో ఉన్నది ఏంటంటే మిలిటరీలో కొంచెం స్ట్రాంగ్ అని అంటే పోలీసు వచ్చిన నిలబడి ఎదుర్కొనే దాంట్లో కావచ్చు. అప్పుడు ఏం చేసిందంటే సెంట్రల్ కమిటీ సభ్యులు ఉన్నారు ఇద్దరు, లేదు ఒక ఒక సెంట్రల్ కమిటీ సభ్యుడు, ఇద్దరు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. పసుల రామిరెడ్డి అని కొరుట్ల వాసి, ఆయన వినోద్ పేరుతో అక్కడ ఎన్కౌంటర్ అయింది. ఆ రోజు చనిపోయింది అక్కడ ఆయన స్టేట్ కమిటీ సభ్యుడు. అప్పుడు ఆ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఫస్ట్ రోజు స్టార్ట్ అయింది. సెకండ్ రోజు నైట్ 8 గంటలకు టార్చెస్ వచ్చినాయి అన్నట్టు నైట్లో. మేమేం చేస్తామంటే వర్షాకాలం కాబట్టి అడవి చాలా బాగా తిక్కుగా ఉంటుంది ఆ ఏరియాలో, పైన కొమ్మలేసి గుడిసెలాగా పెట్టేసి దానిపైన కవరేజ్ పెట్టుకొని దాంట్లో జరుపుతున్నాం. పెట్రోమాక్స్
లైట్లు పెట్టుకొని చేస్తున్నాం. లైట్లు వచ్చిన తర్వాత అన్నీ ఆపేసి ఒకసారి వెళ్ళి తిరిగి చూసినాం, ఎంత తిరిగినా అదంతా ఉపయోగం ఏమి ఉండదు. సరే ఏదో తృప్తి కోసం, మానసిక తృప్తి కోసం పోయి తిరిగితే ఏం లేదని వచ్చి మళ్ళీ చుట్టూ బెడ్షీట్లు కూడా స్టార్ట్ చేసినాం. సరే అందరం పడుకున్నాం. నేనేంటంటే మెయిన్ అక్కడ సెక్షన్లు ఉంటాయి, ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్. ఏ సెక్షన్ ముందుగా ఉంటుంది, సి సెక్షన్ బ్యాక్లో ఉంటుంది. బి సెక్షన్లో ఏంటంటే నాయకత్వం ఉంటుంది. అప్పుడు కొంతమంది స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని అందులో పెట్టేదన్నట్టు, నాయకత్వం సేఫ్గా తీసుకెళ్ళాలని జరుగుతాయని. దాంట్లో నేనున్నా. పొద్దున్నే ఆ రోజు 3 సెంటర్లు ఉంటాయి. ఒకటి క్యాంప్లో సెంటర్ ఉంటుంది అన్నట్టు. ఆ క్యాంప్లో ఉండే వాళ్ళంతా కూడా సీనియర్స్ ఉంటారు. ఓన్లీ పడుకున్న అంటే అప్పటి కోటలు ఉన్నారు అందులో. అయితే దాంట్లో ఏంటంటే నైట్ నాకు పొద్దున్న 4 నుంచి 6 గంటలకు సెంటర్ వచ్చింది. పడుకున్న వాళ్ళ మధ్యలో నిలబడి తిరుగుతుంటాం అన్నట్టు. ఎవరైనా లేచినా ఎందుకు లేచిండు, పాసుకోతాడా ఎందుకు లేచిండు, ఊరికే లేచిండా గమనిస్తుంటాం అన్నట్టు. అట్లా ఉంటున్న క్రమం లోపల పొద్దున్న 4 గంటలకు నేను అందరిని లేపిన. సరే గ్రౌండ్ పొద్దున ఉంటుంది కాబట్టి 6:30కి గ్రౌండ్ ఉంటుంది, 6 బాగు ఉంటుంది. నేను ఒక కళాకృత్యాలు తీసుకుందని బయటికి వెళ్ళాను. బయటికి వెళ్ళిన తర్వాత కొంచెం లేట్గా వెళ్ళిన అందరిని లేపేసేసి. ఫస్ట్ ఏ సెక్షన్ లేపితే వాళ్ళు పెట్రోలింగ్ వెళ్తారు. సి సెక్షన్ ఒక సైడ్ పెట్రోలింగ్ వెళ్తారు, బి సెక్షన్ ఒక ఏ సెక్షన్ ఒక సైడ్ వెళ్తారు. ఈ బి సెక్షన్ వాళ్ళు ఏంటంటే ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత కళాకృత్యాలు తీసుకోవడానికి వెళ్తారు. దాదాపు ఆ క్యాంపులు అప్పటికి 64 మంది ఉంటారు. ఆ లోపల ఉన్నది చాలా తక్కువ. మెజారిటీ పీపుల్ బయటకు వెళ్ళిపోయారు, మెజారిటీ బయటకు వెళ్ళిపోయారు. ఒక 18 మంది 19 మంది లోపల ఉన్నారు ఆ క్యాంపులో. అక్కడ 6 గంటలకు సెంటరీ మారుతుంటుంది. ఏ సెంటర్ దగ్గర రాజేందర్ అనే పర్సన్, ఆయనకు ఆ రోజు నుంచి వంట డ్యూటీ. తను దిగుతూ చందు అనేటువంటి ఒక అబ్బాయి ఉంటాడు సార్, తను సెంటరీ ఎక్కుతున్నాడు అన్నాడు. ఆ టైంలో ఏమైందంటే తను చందు అనే అంటే ఆ సభ్యుడు ఏంటంటే కొన్నిసార్లు కామెడీ చేస్తుంటాడు. ఆ ముందు పోలీసు మాట్లాడుతున్నారు అన్నట్టు వచ్చి, అంటే వాళ్ళు నైటే వచ్చిండ్రు, ఎక్కడెక్కడ ఉండాలో వాళ్ళు ఉన్నారు. మాట్లాడిన తర్వాత ఈయన ఏం చేసిండంటే ఎవరు మీరు అని అది మాట్లాడాడు. ఓర్రా మీరు అని చెప్పి అక్కడి నుంచి వచ్చింది అన్నట్టు. ఈయన ఏం చేసిండు, ఓర్రా అన్నందుకు నేను ఒకటి కాలుతా. ఏమవుతుంది ఏమన్నంటే చూస్తా, ఓర్రా అన్నారు నేను కాలుతా. ఆయనకు ఆయన కామెడీ చేసి ఒక రౌండ్ పేల్చిండు టీన. పోలీస్ అని కన్ఫర్మ్ తెలియదు, ఈయన ఒక రౌండ్ పేల్చిండో లేదో. అక్కడ నుంచి భారీ ఎన్కౌంటర్ జరిగింది. అంటే అది బాగా ప్లస్ పాయింట్ అయింది ఆ టైం. నేను బయట నుంచి లోపల వస్తున్నా, ఈ సౌండ్ ఫైరింగ్ జరగానే ఇమ్మీడియట్లీ కిట్ బ్యాగ్ అవన్నీ లోపల ఉంటాయి కదా, ఫాస్ట్గా వస్తుంటే మధ్యలోకి వచ్చిన తర్వాత ప్రసాద్ అన్న అండి చనిపోయింది ఆయన. అప్పుడు స్టేట్ కౌంటర్ మెంబర్, సెంట్రల్ కౌంటర్ మెంబర్ ఉన్నాడు ఆయన, స్టేట్ కౌంటర్ కార్యదర్శి కాదు సెంట్రల్ కౌంటర్ మెంబర్ ఉన్నాడు. ఆయనతో ఇద్దరు గన్మెన్లు ఉండగానే అక్కడ బ్రేక్ అయిపోయింది నేను. ఎందుకంటే అతను కలిసిన తర్వాత తను ఇంపార్టెంట్ అనేది మేము అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ ఆగిపోయినాం. ఆగిపోయిన తర్వాత అర్జున్ ఏం జరుగుతుందన్న, ఏం లేదన్న పోలీస్ పార్టీ వచ్చింది కదా ఎన్కౌంటర్ జరుగుతుందన్న, ఎట్లా మరి ఏం చేద్దామన్నాడు. చూద్దామా లోపలికైతే పోదామని చెప్పేసి నేను కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంక వెనక నుంచి ఇంకో ఇద్దరు ఉరికొస్తాను, సోమన్ అని చిట్టిరాజు పాప ఆయన కూడా చనిపోయాడు, ఆయన గన్మెన్ వాళ్ళు ఇద్దరు ఉరికొస్తారు. అంటే దీనికి ముందు ఒక ఇద్దరు సభ్యులు అప్పుడు వాళ్ళు బయటకు వెళ్తున్నారు అన్నట్టు నేను లోపలికి వచ్చేటప్పుడు. వాళ్ళని ఏం చేసినంటే ఫైరింగ్ వస్తుంది మీరు ఎటు వెళ్ళలేదు రండి అని చెప్పి వాళ్ళు నాతో పట్టుకొని వచ్చిన. వాళ్ళిద్దరు వీళ్ళు ముగ్గురు అదంతా 6 అయినాం. సోమన్న ప్లస్ వాళ్ళ గన్మెన్ వాళ్ళిద్దరు ఉరికొస్తాను. సౌండ్ రాగానే ముందరికి అనగానే నేను సోమన్ అని అనగానే ఓకే రైట్ మాట ఏర్పడేసింది వచ్చేసింది. వచ్చిన తర్వాత ఏం చేద్దామంటే మనం ఫైరింగ్ చేయాల్సిందే, కానీ ఇటు చేయాలని అర్థం కాదు. అరెస్ట్ మన వాళ్ళు ఎక్కడ ఉన్నారు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఎటు అటాక్ చేయాలని అర్థం కాదు. ఇట్లా బీ సెంట్రీ పంకర్ నుంచి ఒక అతను ఉంటాడు ఇంకోసారి, అతను ఆ బీ సెంట్రీ నుంచి దుంకి రన్నింగ్ చేస్తూ వస్తున్నాడు. ఇక్కడ నుంచి సౌండ్ వస్తుందని ఇటు ముందు కొరికింది. మళ్ళీ ఒక చెట్టు ఉంటుంది దాన్ని దాటుకుంటే హే అనగానే హే నేనే అని చెప్పి ఆయన మాట ఏర్పాటు చేసుకుని ఒక రైట్ రా అని చెప్పింది. మేము 9 మంది అయినా. ఏం జరిగిందంటే బీ సెంటర్ పోస్ట్ బంకర్ మొత్తం ఆక్యుపై చేసుకున్నారు పోలీసు. నేను అక్కడ నుంచి వచ్చేసిన ఎవరు లేరు ఇక్కడ మన ఏరియాలో అంటే అప్పుడు డిసైడ్ చేసుకొని మేము ఫైరింగ్ చేయడం జరిగింది. దాదాపు అది ఒక 55 నిమిషాలు కొనసాగింది. అంటే వాళ్ళు మేము ఇక్కడ ఉన్నాము, ఈ పార్టీ ఏంటంటే ఇటువైపు నుంచి ఒకటి అటువైపు నుంచి ఒకటి, అది ఎన్సర్కిల్మెంట్ అంటారు వాళ్ళు, ఎన్సర్కిల్మెంట్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇట్లా వస్తుంటే మేము మళ్ళీ ఇటు వెళ్ళిపోయి ఇటు అడ్డం తిరిగి కొట్టండి. వాళ్ళు ఇంకా అటు నుంచి వస్తే ఇట్లా వెళ్ళిపోయాడు. కొంత దూరం ఒక దాదాపు 50 నిమిషాలు అయింది. దాని తర్వాత మేము చూసుకుంటే కొంత దూరం వెళ్ళిపోయినాం, దాదాపు ఒక 200-300 మీటర్లు 400 మీటర్లు పోయినాం. ఈ ప్రసాదన కనిపించట్లేదు నాకు, ఏడి మనిషి ఎటు అని చెప్పి చూస్తే వాళ్ళ గన్మెన్లు ముందరికి వెళ్ళిపోయారు, వీళ్ళంతా మిగతా వాళ్ళంతా ముందుకు వెళ్ళిపోయారు. ఏడి మనిషి అని చెప్పేవారు ఒక 150 మీటర్లు ముందుకు వెళ్ళిపోయాను. మళ్ళీ ఇక్కడ దాకా వచ్చి అటు ఉరికిండు ఆయన, ముందుకు వెళ్ళిపోయాను మళ్ళీ రివర్స్ చేయండి. అరే మనిషి ఏడని చెప్పి ఆడబోయినాడు, అరే అటు ఇటు పోయిండి ఇట్లా ఇట్లా పోయినా అని చెప్పేసి నేను ఫాస్ట్గా ఒక్కడిని మళ్ళీ ఆయన దగ్గరికి రన్నింగ్లు వెళ్ళిపోయాను. ఏమన్నా ఇటు వచ్చినావు అని చెప్పి నేను ఇటు ఎందుకు వచ్చినా అంటే
లేదు అర్జున్ వీళ్ళ ఒక్కళ్ళు విడిచిపెడదు, మొత్తం మందిని మనం వేసిపడేయాలి, వదిలిపెట్టద్దు, వీళ్ళు మనం వెంటబడుతున్నారు, వీళ్ళని ఇలా తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి ఆయన ఒక ఇప్ప సెట్ ఉంటుంది, మంచి ఇప్ప సెట్ దగ్గర నిలబడి ఉన్నాడు. నేను పోయి తన దగ్గర ఉన్నాడు. అట్లెట్లా సాధ్యమవుతుంది అన్న, అది ఎట్లా అవుతుంది, మనం ఇది కాదు కదా, చలో మనం వెళ్ళాలంటే నేను బాగా అన్నాడు. వాళ్ళు ఎంత దూరం అంటే 35-50 మీటర్ బిలో ఉన్నారు పోలీస్ పార్టీ. వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎవలే మీరు అన్నారు. మీరెవలే అని అంటే వాళ్ళు రివర్స్ అడిగారు, మీరెవలే చెప్పు అని అడిగితే డిస్కషన్ జరిగేది. ఈయన పీపుల్స్ ఆర్ అని చెప్పింది, వాళ్ళు ఫైరింగ్ ఛార్జ్ చేశారు. అక్కడ ఆ చెట్టు దగ్గర ఉండి ఇద్దరం ఫైరింగ్ చేసిన వాడు, ఆయన ఒక మ్యాగజీన్ కొట్టేశాను, అంటే 30 బుల్లెట్స్ ఏకే పార్ట్స్ కొట్టేది. నా దగ్గర ఆ టైంలో 303 ఉండేది, నేను ఒక 14 రౌండ్స్ కొట్టేసిన, టకాటక కొట్టేసి అప్పటికి ఇట్లా ఇట్లా వస్తున్నాం కదా, వాళ్ళు మళ్ళీ వచ్చారంటే మేము ఇక్కడ జోన్లో పడతాం అన్న వద్దు ఇక్కడ అని చెప్పేసి ఆయన ఒక మ్యాగజీన్ తీసి కింద పడేసింది. ఇమీడియట్లా మ్యాగజీన్ తీసుకొని జేబులో పెట్టుకుండేది, అదేంటంటే స్టక్ అయింది బుల్లెట్, అయిపోయినాయి అనుకుని తీసి కింద పడేసి ఇంకోటి పెట్టుకుని కొట్టింది. నేను దాన్ని తీసుకొని జేబులో పెట్టుకొని అన్న పోదామని చెప్పేసి, ఏ లేదు అంటే, లేదు నువ్వు అవన్నీ కుదిరే నువ్వు నడతావు లేదని చెప్పి చేపట్టి ఒక 2-3 మీటర్లు గట్టిగా గుంజుకొచ్చేది. ఏ వదులు అర్జున్ మనం పెట్టుకో, లేదు నువ్వు నడు వస్తావని సంగతి ఏంటన్నట్టు అంటే అట్లా మాకు ఆ సత్తా ఉంటుంది ఆ టైంలో నాయకత్వాన్ని ముందుగా తర్వాత వచ్చింది. అప్పటికి వీళ్ళు వీళ్ళ గన్మెన్స్ వాళ్ళు అప్పటికి కొద్దిగా మళ్ళీ మా దగ్గరికి వచ్చారు. అయితే వీళ్ళు ఏం చేసిండ్రు అంటే, ఆమె అప్పుడు కొంచెం జ్వరంతో ఉన్నది, ఆమె బీటీంలోనే ఉంటుంది, బీటీంలోనే ఉంటుంది కానీ పడుకున్న ప్లేస్ వేరే దగ్గర ఉన్నది. ఆమె జ్వరంతో ఉన్నది లేచింది. క్యాంప్లో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే వంట డ్యూటీ కోసం కొంతమంది, రవి ప్లస్ వసంత కదా, రవి ప్లస్ వసంత, రజిత అండ్ వినోద్, ఇంకొకరు ఎవరు, సోమన్ పెళ్లి ఒక అబ్బాయి ఉంటారు, వాళ్ళు ఉంటారు అన్నట్టు. ఈ 5 వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారనేది మనకు తెలియదు. ఇక ఆమె ఏం చేసిందంటే వేరే టైం చూసింది, ఆమెను పిలవలేదు. ఎందుకు పిలవలేదు అనేది మనకు తెలియదు. ఆమె పిలిస్తే వచ్చేది, ఆమె లేచి డైరెక్ట్ పోలీసు పార్టీ దిక్కి వెళ్ళిపోయింది అన్నట్టు. అంటే బయటపడ్డామని చెప్పింది మనకు, ఆమె నేను పిలుస్తున్నా రాలేదని చెప్పింది, కానీ ఆమెకి వినవాడితే ఎందుకు రాదు, అట్లా వెళ్ళిపోయింది. ఆమె అట్లా పడిపోయింది. ఇంకా ఈ పసుల రామరెడ్డి స్టేట్ కౌంట్ మెంబర్ ఏమో అటు మళ్ళీ కాలకృత్యాలకు రిటర్న్ వచ్చేటప్పుడు ఇటు ఏదైతే పార్టీ ఉందో ఆయన పిలుస్తూ వస్తుండే, ప్రసాద్ నేను వినోదం వస్తున్నాయంటే వాళ్ళు నేను ప్రసాదం విట్రా ఇట్రా అని వాళ్ళ దగ్గరికి పిలిచాను. ఉరికిన సందర్భాలు అనేటువంటివి చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే మనం కొద్ది దూరం, ఇప్పుడు ఏమవుతుందంటే ఆ కిల్లింగ్ జోన్ అంటారు దాన్ని, ఆ కిల్లింగ్ జోన్ దాటేంత వరకు మనం బెండింగ్లో వెళ్ళాలా లేదంటే పడుకొని క్రావలింగ్లో వెళ్ళాలా ఏంటి అనేది చూసుకున్నా. కిల్లింగ్ జోన్ దాటిన తర్వాత ఎప్పుడైతే జోన్ దాటుతామో ఫైరింగ్ ఆపేస్తాం. కిల్లింగ్ జోన్ అనేటువంటిది 50-100 మీటర్ బిలో ఉంటుంది. అది మేము బయటికి వెళ్ళిన తర్వాత ఫారెస్ట్లో కనిపించాం కదా, అలా కనిపించాం మేము. కనిపిస్తే ఫైరింగ్ చేస్తాం మేము. వాళ్ళకి కనిపిస్తున్నాం, వాళ్ళు మాకు కనిపిస్తే ఫైరింగ్ చేస్తాం. ఎప్పుడైతే మనం కనిపించకుండా అవుతామో జస్ట్ పక్క జరిగిన తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్ళిపోతాం చూసుకుంటూ. ఆదరబాదరగా ఉరికితే ముంగట పార్టీ ఉంటే అక్కడ పడిపోతారంతా. ఖచ్చితంగా ఒక ప్రశాంతంగా ఆలోచిస్తూ పరిశీలించుకుంటూ వెళ్ళిపోవాల్సిందే, అది చీకట్లో అయినా డేలో అయినా ఏదైనా సరే. నిజం చెప్పాలి సార్, చాలా పార్టీ అని అంటే ఈయన ఆధ్వర్యంలో ఒక 15 టీములు 15 ఫైరింగ్లలో అయితే సేఫ్టీ అయిన టీములు చాలామంది ఉన్నారు సార్. మన బయటకు వచ్చినాక కూడా పోలీసు వాళ్ళు అర్జున్ అర్జున్ అని అంటే ఎంత ఎత్తో ఎంత హైటో పర్సనాలిటీ ఎలా ఉంటుందో అనేసి అనుకునే వాళ్ళము. అసలు నిన్ను పట్టి పిసుకుతే పిట్ట పిల్లంతా కూడా లేదు, నువ్వు మాకు హడలు హడలు అంటే నీ పేరింటినే మేము ఒక షాకింగ్గా ఫీల్ అయ్యేవాళ్ళము అనేసి మేము బయటకు వచ్చినాక చాలా టెన్షన్గా వాళ్ళు ఇట్లా హ్యాండ్ చేయడానికి కూడా సేక్ అయ్యారు. ఎన్కౌంటర్లో చనిపోయింది అక్క, నాకంత ఫీలింగ్ లేకుండే వాళ్ళ పెళ్లిలో నేను డ్యాన్స్ చేశాను, నేను పాట పాడుకుంటా వీళ్ళ పెళ్లిలో. అప్పుడే కొత్తగా వచ్చాను నేను, అప్పటికి 1 మంత్ అవుతుంది కావచ్చు. 1 మంత్ అయిన తర్వాత వీళ్ళ పెళ్ళి అయింది, వీళ్ళ పెళ్లిలో నేను డ్యాన్స్ చేసేదాన్ని, నేను ఈయన చేసుకుంటా అనేసి కూడా అనుకోలే. అప్పటికి 1 ఇయర్ అవుతుంది కావచ్చు. ఇక పార్టీ అడుగుతారు కదా సార్, వచ్చిన వాళ్ళని కొంచెం ఏజ్ అంటే నాకు 18 సంవత్సరాలు పడ్డాయి అప్పటికే, పార్టీ సభ్యత్వం ఇస్తారన్నట్టు. ఇచ్చిన తర్వాత అట్లా ఇక కొనసాగే కార్యక్రమంలో అడిగిండ్రు అన్నట్టు, ఎవర ఇట్లా ఇష్టమా అనేది అడుగుతారు. ఇట్లా ప్రేమించుకోవడం చేయడం అనేది ఏముండదు అక్కడ. అందులో పార్టీ అంటే పార్టీ, అక్క అంటే అక్కనే, అన్న అంటే అన్ననే, అట్లా ఉంటుంది అన్నట్టు. ఆ సిద్ధాంతం పీపుల్స్ అవర్ సిద్ధాంతమే అట్లా ఉంటుంది. అట్లా అడిగారు. అడిగిన తర్వాత మరి ఎవరంటే ఇష్టం అనేది ఇట్లా అడుగుతారు సార్. అడిగిన తర్వాత పలాన వ్యక్తి చేసుకుంటానంటే ఆ వ్యక్తిని కూడా అడిగితే ఇష్టం అని అంటేనే నచ్చితేనే చేసుకుంటారు, లేకుంటే లేదు. బలవంతం అనేది ఏముండదు. సరే అతను అక్కడి నుంచి కూడా అడుగుతారు, ఓకే ఇష్టమే అనేసి అని అంటే అప్పుడు చేస్తారు. అట్లుంటుంది, అనగానే చేయడం కాదు, కొంచెం టైం కూడా ఇస్తారు ఇద్దరికి. ఒక 1 ఇయర్ కంపల్సరీగా, మినిమంగా 1 ఇయర్ అన్నా
ఉండాలి, 1 ఇయర్ దాటింది, నాకు వెంటనే చేసుకోవాలని ఏమి అనిపించలేదు. అంటే ఆ సందర్భంగా ఏమైందంటే, ఈమె ఇష్టపడుతుందని చెప్పి వాళ్ళు ప్రపోజల్ వచ్చిన తర్వాత నేను అక్కడ కొంచెం ఆలోచించినానంట. సరే మళ్ళీ ఏదో సందర్భం, ఇప్పుడు పార్టీలో కూడా మేము పనులు చేస్తుంటాం, నేను కొంచెం యాక్టివ్గా ఉండేది ప్రతి విషయంలో. అంటేనా ఆవిడ పాట మీకు కదిలించిందా? పాట అని కాదు, అంటే ఆమె చెప్పిన తర్వాత నేను కొంచెం ఆలోచించుకునే టైం కూడా తీసుకున్నా, ఒక 15 రోజులు 4 రోజులు అలా టైం తీసుకొని ప్రతిపాదించినప్పుడు మనం, అంటే మనము ఇష్టపడే వాళ్ళు కాకుండా మనల్ని ఇష్టపడే వాళ్ళను చేసుకోవడంలో జీవితం బాగుంటుందని నేను అక్కడ విన్నా ఒకసారి, పద్మక మాట్లాడుతున్న సందర్భంగా విన్నానట. అట్లా దానివల్ల నేను ఓకే చెప్పిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకి అట్లా పెళ్లి చేసుకున్నారు. ఎక్కడ చేసుకున్నారు? అక్కడే అడవిలో. సార్, పెళ్లి అయిన తర్వాత మీరు ఒక క్యాంప్ లో ఉన్నారా, క్యాంప్లు వేరు వేరు ఉండేవా? వేరువేరు క్యాంపులు. ఎంతకాలం ఉన్నారండి పెళ్ళైన తర్వాత ఇద్దరు కలిపి? ఇద్దరం కలిసి 1 వీక్ ఉన్న తర్వాత వెళ్ళిపోయాడు సార్, వేరే వెళ్ళిపోయాడు. కాదమ్మా, పార్టీలో ఎంతకాలం ఉన్నారు? పార్టీలోనా? సెప్టెంబర్ 2021 అంటే ఒక 1 ఇయర్. మీ ఆపరేషన్ ఏంటి? మీ ఆపరేషన్ ఏంటి అప్పుడు? అంటే ప్రమోషన్. ఆపరేషన్ ఏం చేసేవారు అక్కడ, పార్టీలో ఏం చేసేవారు? పార్టీలో అప్పుడు మేము ఇద్దరం ఉన్నప్పుడు ఏంటంటే, మాకు ఈ సాంస్కృతిక సాయుధ జననాట్య మండలాన్ని ఏర్పాటు చేశారు, దాంట్లో మేము ఇద్దరం ఉండేది, ఈ పాటలు వాడే దాంట్లో, దాంట్లో ఉండేది. కానీ దాంట్లో కంటే ఎక్కువ వేరే అపీల్స్ కోసం ఎక్కువ వాడేది. ఏది చేశారు? ఇప్పుడు ఏదైతే ఈ మిలిటరీ దాడులు ఉంటాయో మిలిటరీలో ఆపరేషన్ కూడా చెప్పండి అన్న. ఏం లేదు, ఇప్పుడు వీళ్ళు ఒక ఇప్పుడు కోరుట్ల దగ్గర ఒక ఇప్పుడు ఒక సిఐ లాంటి ఒక ఆఫీసర్ను అట్లా చేయాలని అప్పుడు పార్టీ వాళ్ళు అనుకున్నారు. దాంట్లో భాగస్వామ్యం చేయడం అన్నట్టు, ఆ సర్వేలు రెక్కి చేయడం కానీ. ఏది కోరుట్ల? ఎక్కడ? కోరుట్ల వేములవాడ రోడ్ ఉంటుంది. అవును, కోరుట్ల వేములవాడ కత్లాపూర్ పోలీస్ స్టేషన్ ఉంది. ఆ కత్లాపూర్ పోలీస్ స్టేషన్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఒక ప్రతిఘటించాలనేది చింతకుంట కోనపురం ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ అడవిలో 270 మైన్స్ పెట్టామన్నట్టు, క్లెమర్ మైన్స్. దానిలోకి పోలీస్ పార్టీని తీసుకురావాలి. తీసుకురావాలంటే ఒక ఆఫీసర్ లాంటి వ్యక్తి ఇదైతేనే అందులోకి ఎఫెక్ట్ పడుతుంది ఆ టైంలో అని చెప్పేసి అది ప్లాన్ చేసినట్టు. అంటే ఇట్లాంటివి కొన్ని అంటే అంబుష్ చేశారు. మేము ఆయన వచ్చారు, ఆయన అంబుష్ పెట్టినాము. ఒక మా మైండ్స్ మీద నుంచి 3 సిఐలు 5 సిఐలు వెళ్ళారు. ఎందులో? 5 సిఐ వెహికల్ వెళ్ళినాయి, 3 సిఐ వెహికల్ వెళ్ళినాయి, 8 మంది వెళ్ళిపోయారు మా దాని నుంచి. కానీ అప్పుడు మా టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైపోయిందంటే అది ఫెయిల్ అయిపోయింది. ఎక్కడ? కోరుట్ల. కోరుట్ల పక్కనే ఎకిన్పూర్ అని ఒక విలేజ్. అంటే మీరు పెట్టారు, మా అంబుష్ చేశారు కానీ వాళ్ళ 3 సేఫ్కి వెళ్ళిపోయారా? అంటే మాకేమైందనంటే వాకిటాకీస్ వాడినామన్నట్టు, అప్పుడు స్కౌట్ అంటాం మేము. ఆ స్కౌట్లో వాకిటాకి వాడినాం. ఆ వాకిటాకి వాడిన వ్యక్తి మాకు చెప్పే వ్యక్తి ఏంటంటే, ఆయన అసలు ఏందో మాకు అర్థం కాలే, మొత్తానికి ఏంటంటే పని చేయట్లేదని చెప్పాడు. 3 వాకిటాకీలు ఉంటాయి, అతని దగ్గర ఒక వాకిటాకి ఉంటుంది, మా దగ్గర ఒక వాకిటాకి ఉంటుంది, ఈ అఫెన్స్లో ఉన్న దగ్గర. తర్వాత ఇంకోటి కత్లాపూర్ టౌన్లో ఉంటుంది, ఆ టౌన్లో వాళ్ళు ఒక కానిస్టేబుల్ను టార్గెట్ చేసిన కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కొట్టాలని వాళ్ళు ఉంటారు. వాళ్ళు కొట్టిండ్రు అక్కడ, వాళ్ళు ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కొట్టిండ్రు. కొట్టిన తర్వాత 2వ 3వ వాకిటాకీలు ఏంటంటే పోలీస్కి సంబంధించిన అది ఉంటుంది అన్నట్టు, ఆ సిగ్నల్ దొరకబడుతుంది. దానిలో మాకు పూర్తిగా అర్థం కాదని కొన్ని తెలుస్తాయి. అంటే వాళ్ళు అలర్ట్ అయినారు, ఇట్లా కత్లాపూర్లో శ్రీరాములు కానిస్టేబుల్ చేశారు, అలర్ట్ అలర్ట్ డిస్ట్రిక్ట్ మొత్తం రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అనగానే ఆయనకు భయమైందా ఏమైందా అక్కడ నుంచి వచ్చేసింది. ఆయన మేము ఎక్కడ ఉన్నామో ఆయనకు తెలియదు, కానీ మా బ్యాక్ సైడ్ ఆయన తిరుగుతున్నాడు, చూసినాం మేము. ఆయన అక్కడ అక్కడ పాయింట్ మీద లేక ఇక్కడ ఉంటే మనం ఇక్కడ ఉంటే ఏం చేస్తాం చెలో అని చెప్పి వెళ్ళిపోయినాం. వాళ్ళు వెళ్ళిపోయి అడిగితే అది పనిచేస్తలేదని చెప్పాడు. నేను సరే పనిచేస్తలేదు కానీ వెళ్ళిపోయినాం. మేము తెల్లారు చూస్తే అది సెల్ సుమారు చూస్తే పనిచేస్తుంది. అంటే మేము వెళ్ళిపోయినాం కాబట్టి ఈ వీళ్ళంతా దీని నుంచి. ఎంతమంది వెళ్ళారు సీఎలు? 3 సీఎలు వెళ్ళారు. 3 సీఎలు, 2 ఎస్ఐలు, 5 ఎస్ఐలు వెళ్ళారు. అంటే అది కరెక్ట్ బ్లాస్ట్ ఉంటే మొత్తం ఏదో ఒకటైతే, అంటే ఏ వెహికల్ వాడనో తెలియదు. ఇన్ని 8 వెహికల్ వెళ్ళినాయి కదా, ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు 15 నిమిషాలు 20 నిమిషాలు అరగంటకు ఒక వెహికల్ వెళ్తూనే ఉన్నది. కానీ మీరు ఉన్నారు, కనబడుతుంది. అంటే వెహికల్ వెళ్ళేది మాకు కనబడుతుంది, మేము అప్పటి నుంచి వెళ్ళిపోయినాం అక్కడ నుంచి. మా మనిషి అక్కడ లేడు కదా, అక్కడ నుంచి బయటకు వచ్చేసినాం అన్నట్టు. ఇలాంటి వాటికి ఏంది, లాస్ట్ టైంలో ఏంటంటే మళ్ళీ జననాట్య మండలం తీసి సిరిసిల్ల ఏరియా కమిటీ కార్యదర్శిగా నియమించడం జరిగింది. దాంట్లో ఏమి సిరిసిల్ల సంబంధించిన ఒక ఎల్జిఎస్కు డిప్యూటీ కమాండర్గా ప్రమోట్ అయ్యి అప్పుడు పనిచేస్తున్న సమయంలో బయటికి రావడం అనేది. మళ్ళీ ఎందుకు బయటికి ఎందుకు రావాలనుకున్నారు ఇద్దరు కలిపి? బయటికి రావాలంటే నేను ఆలోచించిన ఏంటంటే, ఇది అంటే అప్పుడు నా ఉన్న పరిజ్ఞానం బట్టి ఎప్పటివరకు ఇది సాగుతుంది ఏంది అసలు ఏం అర్థం కాదు. అంటే దీర్ఘకాలంగా కొనసాగుతుంది, దీనివల్ల కొనసాగుతుంది. ఒకటి రెండోది ఏంటంటే, ఫస్ట్ ఆమె చనిపోయింది భార్య, తర్వాత నేను పని మీద వేరే వెళ్ళినప్పుడు అంటే లోపలనే నేను రిటర్న్ వచ్చేటప్పటికి ఒక 6 మంత్స్ ఇది పట్టింది. ఈ టైంలో ఒక 2-3 ఎన్కౌంటర్లు జరిగినాయి,
అప్పుడు ఈమె నాకు వాటి గురించి చెప్తుంటే, అంటే విడిచిపెట్టి కొందరు వెళ్ళిపోవడం, ఈమె వెనకాల పడిపోవడం, ఊరికైనా చనిపోవడం అవుతుందేమో ఎందుకు అంటే, ఈవిడ మాటలు విని అంటే ఫైరింగ్లు అనేది సార్ అటు ఉన్నారు కాబట్టి వేరే డిస్టిక్లు ఉన్నారు. మేము మీటింగులు పెట్టేవాళ్ళం కంటిన్యూగా మీటింగ్. రుద్రంగిలు అంటే మాకు ముందే డ్రెస్, ఇప్పుడు గద్దరు డ్రెస్ ఎలా ఉంటుందో సారీ, ఆ సారీ అంటే ఏంటిది గజ్జలు కూడా ముందే కట్టుకునే వాళ్ళం. అంటే మాకు పద్మక్ ఉండేది మాతోటి, అట్లా మీటింగులు పెట్టేవాళ్ళం, వెళ్ళేవాళ్ళం. అక్కడ వెళ్ళిన తర్వాత వేరే దగ్గర కూడా ఫైరింగ్లు అనేది, ఇప్పుడు ఇక్కడ మీటింగులు పెట్టి ఇక్కడ కాంట్రాక్ట్ అయిన టీం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది కదా. అట్లా కొన్ని కొన్ని ఫైరింగ్లు అవుతుండే. మళ్ళీ ఏంటి అని అంటే, ఈరోజు ఈ రాత్రి నేను ఒకవేళ ఫుడ్ ఇప్పుడు మీ దగ్గరికి వస్తే ఫుడ్ ఏర్పాటు చేస్తే తెల్లారి ఏంటి అని అంటే మళ్ళీ మీ దగ్గర పంపిస్తుండే, నన్ను గుర్తుపెట్టుకోమంటుండే, ఎక్కడి నుంచి వెళ్ళినాం, ఇప్పుడు మీ దగ్గర రావాలంటే ఎట్లా వచ్చినాము ఏంటి అనేది అది గుర్తుపెట్టుకొని. తెల్లారి ఏంటి అని అంటే సివిల్ అయి కావాలి, సివిల్ టీషర్ట్ లుంగి మీద, అప్పుడు ముక్కు పుల్ల ఇవన్నీ ఉండేవి కదా, హెయిర్ కట్ ఇవంతా మామూలు బాయ్స్ లాగా వెళ్ళిపోయేదాన్ని. అట్లా కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది అనేది. ఫుడ్ నేను ఫుడ్ లేని కాడ ఫుడ్ ఏర్పాటు చేసి అట్లా, అంటే లేని కాడ అంటే కొత్త కొత్త ఏరియాలో మనకు పరిచయాలు లేని కాడ కూడా అట్లా తీసుకొచ్చేదాన్ని అన్నట్టు. బయటకు 24 అవర్స్ నన్నే పంపించేవాళ్ళు. అందుకనంటే ఫుడ్ తేవడం కోసం కానీ కొంచెం ఒక్కొక్క టైంలో మాకు అన్నము కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే. ఆ టైంలో వీళ్ళని చూసి ఏందని అంటే పోలీసులు కావచ్చు అనేసి జనాలు కూడా నమ్మక ఫుడ్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే. అట్లా నేను వెళ్ళిన కాడ ఏందనంటే, నా పేరు కవిత, నన్ను గుర్తుపెట్టుకోర్రి ఇట్లా వాళ్ళు జనరల్గా ఎక్కడైనా కనబడ్డా మనం వెళ్ళే టైంలో కనబడ్డా కూడా అట్లా నన్ను గుర్తుపెట్టుకోండి, నా పేరు కవిత అనేసి వాళ్ళకి పరిచయం చేసుకొని అట్లా కూడా కొంచెం వెళ్ళే వాళ్ళం ఉన్నట్టు. అట్లా నన్ను గుర్తుపెట్టుకొని ఆ ఫుడ్ కాడ కానీ కొంచెం మాట్లాడే విధానంలో కానీ అట్లా అవుతుండే. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటంటే అట్లా మీటింగులు పెట్టి అట్లా వెళ్ళే వాళ్ళం కాబట్టి ఎక్కువ బ్యాచెస్ ఇక పేపర్లలో ఇట్లా పోదులు ఇదంతా కనపడుతుండే అన్నట్టు. అట్లా టీములు ఈ ఏరియాలో మీటింగ్ పెట్టిరంటే ఇక్కడ దొరుకుతుంది మనకు పార్టీ అనేసి కొంచెం అట్లా కొంచెం ఫైరింగులు కూడా అవుతుండే. ఫైరింగులు అయిన సందర్భంలో నేను ఎక్కువ బయటకు వెళ్ళేదాన్ని, అంటే నా మీద తక్కువ అయినాయి. అంటే నేను బయటకు వెళ్ళి ఫుడ్ విషయంలో కానీ ఒక్కొక్క సందర్భంలో స్నానాలకు కూడా కొంచెం ఇబ్బంది అవుతుండే. అట్లా టీమును బయటకు ఇచ్చి పంపించడం కానీ ఇలా జరుగుతుండే అన్నట్టు. మేము బయటకు వెళ్ళి మా టీం మీద కాకుండా ఆ లోపల ఉన్న టీం మీద అట్లా జరుగుతుండే అన్నట్టు ఫైరింగ్లు కానీ. అంటే ఇవన్నీ చూసి బయటకు వెళ్తే బెటర్ అనుకున్నారా? బయటకు ఇవన్నీ వెళ్తే కాదు సార్, ఇక్కడ ఏంది అని అంటే బలమైన కారణం చెప్పండి. మానాలు అది అంటే పద్మక్క ఉండేటప్పుడు తెలుసు కదా, చెప్పు ఇక చెప్పండి. అది పర్వాలేదు, మానాలు ఎన్నుకుంటారా? మనాలు ఎన్నుకుంటారు అనేది మొన్న మేము బయటకు వచ్చిన తర్వాత, అంటే 2004 5 అయింది అది, మేము అప్పటికి 2002 నిజామాబాద్లో జరిగింది కదా మనాలు. అంటే ఇది మీరు చెప్తున్న కారణాలు ఏదో కరెక్ట్గా అనిపించట్లేదు, అది బలమైన కారణమే మీకు బయటకు తీసుకొచ్చింది. అంటే బలమైన కారణం ఏంటంటే నేను ఆలోచించింది ఒకటి ఏంటంటే, ఒకటి అమ్మ నాన్న కూడా పేదోళ్ళు, అంటే ఈ పూట చేసుకొని బతుకుతేనే ఉండేటోళ్ళు, పెద్దగా అవుతున్నారు కదా, వాళ్ళకు మనం పెట్టకపోతే ఎట్లా. పార్టీ నుంచి కూడా కొంచెం సహకరించాలనేది ఉంటుండే కానీ, బట్ అప్పుడు వాళ్ళు ఏంటంటే చనిపోయిన కుటుంబాలు, ఎవరైతే అమరులు అయితే చనిపోయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ కుటుంబాలకు సహకరించేది. నాకు ఒక ప్రశ్న వచ్చింది, మనం మనకేం సాలరీ ఇస్తే పంపించట్లేదు కదా, అంటే ఒక ఆలోచన పంపించట్లేదు కదా, మరి మనం ఇక్కడున్నా చనిపోయిన ఒకటే వాళ్ళకి తల్లిదండ్రులకు ఒకటే, వాళ్ళకు కనీసం మనం తిండికి ప్రస్తుతం వెళ్తూ కూడా చేయట్లేదు కదా, అదొకటి నాకు కొంచెం కలిసివేసింది. అది ఎందుకు మనం కూడా చనిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇది ఏం సాధిస్తామా, అది నిజమా అబద్ధమా, ఎంతవరకు వెళ్తుంది అంటే అప్పుడు మైండ్ మెచ్యూరిటీ పెరుగుతుంది కాబట్టి ఎంతవరకు ఎందుకు మరి మనం రిటర్న్ వెళ్తే బెటర్. అంటే పార్టీ సిద్ధాంతం కూడా అమ్మా నాన్న కన్నా పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి, పార్టీకి ప్రయారిటీ ఇవ్వాలి ఒకటి, అక్కడ ఉన్న ప్రజల్లోనే మన అమ్మా నాన్న చూసుకోవాలి ఉంటుంది. మరి వాళ్ళని కాకుండా మన రక్త సంబంధాలతో పుట్టిన అమ్మా నాన్నకి మీరు ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు? అంటే ఇప్పుడు ఏమైతే అంటే సార్, ఇప్పుడు మనం ఒకసారి నెగిటివ్ ఆలోచించి వెనక్కి రావాలనుకునేటప్పుడు ఏమవుతుంది అంటే ఇవన్నీ తోడవుతుంటాయి. ఎప్పుడైతే నెగిటివ్ పాయింట్ రాకుంటున్నది అనుకోండి, ఇప్పుడు నేను 30-35 ఎన్కౌంటర్లో ఉన్నా కూడా నేను ఎప్పుడు కూడా ఇది కాలే. ఈవెన్ అప్పుడు మధుసూదన్ రెడ్డి సార్ అని చెప్పేసి ఓఎస్డీ ఉండే కరీంనగర్, ఆయన చెప్పిండు, కలిసిన తర్వాత చెప్పిండు, మీ జిల్లా కమిటీ సమీక్ష క్యాడర్ సమీక్షలో నేను చూసిన ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటకు రావద్దు, నువ్వు ఎందుకు వచ్చినావు అంటుండు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు బయటకు రావద్దు, నువ్వు ఎందుకు వచ్చినావు, మీ క్యాడర్లో పలనాయన వస్తున్నాడు, పలనాయన వస్తున్నాడు, మీ పద్మక్క చనిపోయింది కదా, ఆమె దగ్గర క్యాడర్ సమీక్ష. అంటే పద్మక్క చనిపోవడం కూడా భయం వచ్చిందా మీకు? భయం అని రాదు, ఆమె చనిపోవడం వల్ల భయం రాలేదు. ఎందుకంటే ఆమెతో పద్మక్క ఎన్కౌంటర్ జరిగిందంటే పద్మక్క ఎన్కౌంటర్ ఎట్లా జరిగిందంటే ఎక్కడ జరిగింది?
2002 జూలై 2 అనుకుంటా, 2002 జూలై 2 నేను అప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నా. అటు ఒక క్యాంపుకి పోయి రిటర్న్ వచ్చేటప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరిగింది. వచ్చిన తర్వాత తెలుసుకుంటే విషయం ఏమైందంటే, ఎక్కడ జరిగింది? ఇది ధర్మపురి మండల్ నేరేలే విలేజ్, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి. వాళ్ళు ఏంటంటే నైటు ఆ ఏరియా అంటే ఆమె కూడా వేరే క్యాంపుకి వెళ్ళే పనిలో ఉన్నది. కొంతమంది కలిసి చేసి నైట్లో వెళ్తుంటే అప్పుడు ఏమైపోయిందంటే బాగా నిర్బంధం పెరిగింది. నైటే వంట చేపించుకొని నైటే మనం పట్టుకొని పోవాలి, నైట్ తింటాం, పొద్దున కోసం ఇప్పుడే పట్టుకొని పోవాలి. పోయి పొద్దున లేచిన తర్వాత తిని పడుకోవాలి, మధ్యాహ్నం టిఫిన్ చేసి టీ తాగాలి, చేంజ్ చేస్తున్నారు. అట్లా దానికోసం లేట్ అయింది. ఊరోళ్ళు ఎవరో పిలుచుకుంటా అంటే వీళ్ళకు కాంటాక్ట్ లేదు. అంటే వేమల వాళ్ళు తీసుకొచ్చారు, అందులో ఏదో మత్తు మంది గడిపారంటే పద్మక ఎన్కౌంటర్లో అది జరగలేదు. ఎందుకు జరగలేదంటే వాళ్ళు వచ్చిన తర్వాత ఊరోళ్ళు పిలుచుకుంటూ వస్తే వీళ్ళు ఆగిండ్రు. ఆగి కలిసి అక్కడ ఏం జరిగిందంటే 4:30 వరకు మాట్లాడారు.